ఇక కొడంగల్, కొడంగల్లో ముఖ్యమంత్రి అడ్డాలో ఒక అంశం జరిగింది. ఏంది అంటే, యనమల గురువారెడ్డిని చంపింది ఎవరు? రేవంత్ రెడ్డి కుటుంబ ప్రమేయంపై అనుమానాలు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లెలో ఘటన, రేవంత్ కుటుంబం దౌర్జన్యంతోనే గురువారెడ్డి మృతి. డబ్బు కోసం ఒత్తిడి చేసినట్లుగా సమాచారం. దాడి చేసి రాత్రి గుడిలో నిర్బంధించారన్న స్థానికులు. తెల్లారేసరికి విగతజీవిగా గురువారెడ్డి. యనమల కుటుంబం ప్రస్తావన లేకుండానే కేసు క్లోజ్. ఫిబ్రవరిలో ఇన్సిడెంట్స్ బయటకు రానివ్వని పోలీసులు. ఇది నేను మొన్ననే చెప్పిన. ఏమని చెప్పిన అంటే, ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో జరిగిన ఘటన ఇది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పుట్టిన ఊరిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే పట్టించుకున్న నాదుడే లేడు. రేవంత్ రెడ్డి పెద్దన్న భార్య తరపు వారి ప్రమేయం ఉన్నట్లుగా స్థానికులు ప్రచారం జరుగుతున్నా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేదు. ఎక్కడికక్కడ కేసును మేనేజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంతకు గురువారెడ్డి విషయంలో ఏం జరిగింది, ఆయన చనిపోవడానికి కారణం ఎవరు, ఆత్మహత్య అనేది కూడా ఆలోచించాలి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆత్మహత్య చేసుకుంటే వార్తే రాలే. ఎందుకు రాలేదు అనేది కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి. ఎందుకు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చింది అప్డేట్ రాలే. తెలంగాణ రాష్ట్ర ఈ వీడియో కోసం నిన్న నేను ప్రయత్నించిన, అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కొండారెడ్డి పల్లెలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం, తన పుట్టిన గ్రామంలో వారి యొక్క కుటుంబ సభ్యుడు బంధువుకు సంబంధించి, పెద్దనాన్నకు సంబంధించి ఎవరు, రేవంత్ రెడ్డి పెద్దన్న భార్య తరపు వల్ల ప్రమేయం ఉన్నదని అనుమానాస్పదం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళ గుళ్ళో ఏంది, కొండారెడ్డి గ్రామ శివారులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువారెడ్డి ఉరేసుకున్నట్టుగా ఫోటోలు పత్రికలో వచ్చాయి. పెద్దగా దర్యాప్తు లేకుండానే ఇది క్లోజ్ అయిపోయింది. దీని మీద అసలు వాస్తవం ఏంది అనేది ఎంక్వైరీ చేయాలి. ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని మూలాలు బయటకు వస్తాయి. దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇందులో మూలాలు బయటకు వస్తాయి. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం అయితే ఉండదు కదా. వాస్తవం ఏదైనా వాస్తవమే కదా. ఇప్పుడు ఎవరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, ఎలాంటి కేసు లేకుండా, అది మళ్ళీ మా హిందూ సంఘాలన్నీ ఎక్కడ ఉన్నాయో పాపం, మా హిందువులు, మా హిందూ బాంధవులు, మా కుటుంబ సభ్యులు అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఉరి వేసుకుంటే అది ఏంది పూర్తి స్థాయిలో దాని గురించి ఎందుకు రాద్ధాంతం చేయలేకపోయాం. ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువులు వాళ్ళకు ఊళ్ళో అసలు ఏం జరిగింది ఆరా తీసే ప్రయత్నం చేయాలి. దీని మీద చాలా లోతుగా కూడా, డెప్త్గా కూడా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది.